ప్రతి మనిషికి ఆరోగ్యం చెడిపోతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఏం చేయాలంటే, మనము సరైన ఆహారాన్ని తీసుకొని బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏ రోగము రాదు. అయితే మనకి ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాతం అనేది వాయు రోగాలు వస్తున్నాయి. అయితే ఈ వాయు రోగాలకు ఈ వావిలాకుని బాగా ఒక పిరికిడు తీసుకొని కషాయం కాసుకుని తాగుతూ ఉంటే 4 రోజులు లేదా 5 రోజులు ఆ వాతం నొప్పి హరించేసి సాధారణంగా ఉంటారు. అయితే ఇది నీళ్ళలో కాసి ఒక పిరికిడు 2 పిరికిళ్ళు కానీ వేసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి ఆ నీళ్లను స్నానం చేసినా కూడా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అయితే ఈ క్రమంలో మనము వాయు సంబంధమైనటువంటి ఆహారాన్ని, గడ్డకూరలు ఇట్లాంటివి తినకుండా ఉంటే మనకి వారం రోజుల్లో పూర్తిగా ఉపశమనం ఇచ్చి మనము తొక్కుడు బిళ్ళ లాంటి ఆటలు కూడా ఆడొచ్చని పెద్దలు చెప్పినటువంటి వైద్య మూలిక ఇది. అయితే ఈ మూలికల్లో ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని ఇటీవల ఎందరో మహనీయులు చెప్పినటువంటి వాక్యం ద్వారా మనం వింటున్నాం. అయితే వావిలాగిని గుర్తించడానికి ఇలా అంటుంది పూత. ఆకు ఇట్లా త్రికోణాకారంలో త్రిదళంలాగా ఉంటుందన్నమాట. బాగా గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ ఆకుని క్రమ పద్ధతిగా తెచ్చుకొని గుర్తించి తెచ్చుకొని వాడుకుంటారనేటువంటి కోరికతో నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సర్యోజనో సుఖినో భవంతు.